ಕೋಲದಲ್ಲಿ ಬೆನ್ನೆಲ ನವ್ವುಲಲು ಚಾವಣ ಸಂಧ್ಯಲು ರಂಗರಿತ ಕಣ್ಣುಲದು ఎందుకని వాళ్ళ భయపడ్డా వద్దు నా ఊర్లో ఉప్పు ఎక్కువ వేశాను కదండి అది మీరు మనసులో పెట్టుకుని నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందండి ఊర్లో ఉప్పు ఎక్కువ వేస్తే అది మనసులో పెట్టుకుని భార్య ఏదైనా చేస్తే ప్రపంచంలో ఒక భార్య కూడా ఉండదే ఎందుకంటే ఏ భార్య కూరలో ఉప్పు సరిగా వేయదు కాబట్టి ఎక్కువ వేస్తుంది లేకపోతే తక్కువ వేస్తుంది రోజాగారు కూడా అంతే కదా ఎప్పుడు కూరలో ఉప్పు సరిగా వేయలేదంటే ఇంటి వాళ్ళు చెప్పారు నేను అసలు వంటే చేయను ఇంకా ఆమెకి ఏం రాదంటే ఉప్పుతో సంబంధమే లేదు కాబట్టి నువ్వేం భయపడకండి నేను చేయను నేనైతే దీనికోసం భయపడ్డాను మీరు దేనికోసం భయపడుతున్నారండి అంటే నిన్న రాత్రి తెలియకుండా నీ మీద కాలేసేసానే అలా కాలేసినందుకే భర్తను ఏమైనా చేస్తే ప్రపంచంలో ఒక్క భర్త ఉండడండి ఎందుకంటే భార్య మీద కాళ్ళు చేతులు వేయకుండా ఏ భర్త ఉండడండి కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను ఒట్టు రేష్మ మీద ఒట్టు ఆవిడ ఉంటే ఎంత పోతే ఎంత నాకేం సంబంధం చాలా భయస్థులా ఉన్నారు ఎవరు భయస్థులు నిన్న ఇద్దరమే వెళ్ళి హిమాలయ శిఖరం మీద వెళ్ళి జట పాతేసి వచ్చాం తెలుసా మనం ఎప్పుడు పోతామండి అలా చెప్పకపోతే మనం భయస్థులని ఇది అనుకుంటది అది లేకపోతే మనల్ని భయపెట్టేసి మన ఇల్లు కబ్జా చేసినా చేసేస్తుంది అందుకే అలా చెప్పా పద దాని ముందు భయం లేకుండా ధైర్యంగా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోదాం లేకపోతే మన వీక్నెస్ తెలుసుకుంటది అది చేయి చూసి చెప్పి ఆ రోజు రాత్రి దట్ నైట్ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు నేను దొంగనే దొంగవా ఏమే ఆ ఏంటండి మన ఇంటికి దొంగ వచ్చాడే అబ్బో దొంగ నేను నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను నేను కూడా లేను నాటకాలు చేస్తారా మీరిద్దరు బయటికి రండి చంపేస్తా లేకపోతే ఇదిగో దొంగ నువ్వు ఎంత బెదిరించిన బీర్వాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను మీరెంత బెదిరించిన పరుపు కింద ఉన్న 10,000 గురించి అస్సలు చెప్పను నేను మీరు అస్సలు చెప్పొద్దు ఏమండి మనం సీక్రెట్ గా దాచుకున్న డబ్బుల గురించి దొంగకి ఎలా తెలిసిందండి అదేనే దొంగ అంటే ఆ మాత్రం తెలియలేకపోతే దొంగ ఎలా అవుతారు వాళ్ళు ఇదిగో డబ్బులు తీసుకుంటే తీసుకున్నావు కానీ మా ఆయన చేతుకున్న ఉంగరాన్ని మాత్రం తీసుకోకు దొంగ నువ్వు మమ్మల్ని దోచుకెళ్తే దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అనే వాడు ఉంటాడు అసలైన మ్యాటర్ అది రాత్రి పౌలు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ చీట్ చేసుకుని 10,00,000 ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని ఆయన ఇంట్లో మాత్రం దొంగతనానికి వెళ్ళకు ఆయన దోచుకోకు ప్లీజ్ 10,00,000 అవును అర్ధరాత్రి తలుపు కొడింది ఎవరా నువ్వు నేను దొంగని అరిచం అంటే గుంతులు కత్తి దిగిపోద్ది ఇంట్లో ఉన్న 10,00,000 మర్యాదగా తీసుకొచ్చి 10,00,000 కూడా లేవండి అలా మాట్లాడుతా ఏంటి సత్తిపండు నిన్న రాత్రిగా నాకు చూపించావు 10,00,000 పొద్దున ల్యాండ్ కొంటున్నాను అని చెప్పావు నాకు అబద్ధం మాట ఏంటి ఉస్సేంటి సత్తిపండు నేనే తీసుకొచ్చి ఇస్తా ఉండండి ఇంకోటి 10,00,000
నిందుడా, 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావేంటానికి? 10 లక్షల గురించి చెప్పాను కదా సత్పండు, నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా. బంగారు మొలతాడు ఉందా నీకు? అరే దరిద్రుడా, దొంగ పడితే దొంగ దొంగ అన్న రాలి గాని పక్కింట్లో 10 లక్షలు ఉన్నాయి ఆడి దగ్గర మొలతాడు ఉందని చెప్తావు ఏంట్రా దరిద్రుడా? నన్ను కొట్టి నువ్వు ఏమైంది సత్తిపండు? చూడు సింగరా, ఈ ఇంట్లో దొంగ పడితే నా ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి ఆడి ఒంటే బంగారం మొలతాడు ఉందని చెప్పి ఆడికి దోచుకునేలా చేశాడు. ఏంటి సంపత్ ఇది? రోజు రోజు మీ భార్య భర్తల భయం వల్ల కాలనీ వాళ్ళు బలు పైసలు అవుతున్నారు, రాను రాను పద్ధతి పని లేకుండా పోతుంది. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకా నువ్వు కొడుకు పుట్టాడని నీకు బాగా పొగరెక్కువైందిరా నీకు? నీ కొడుకు నేను పిల్లలు 9 నెలలు కడుపు దాచుకుంటే మీ ఇంటి రాశా నేను 11 నెలలు కడుపులో దాచుకొని తిరుగుతున్నాడు రా తెలుసా? ఏంటి రాష్ట్రం, ఏంటి రాష్ట్రం? వాడు నీ కొడుకు అని పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నాయేమో, అసలు వాడు నీ కొడుకు కాదని సంగతి నీకు తెలీదు. ఈ విషయం ఎప్పుడు నీకు అసలు చెప్పేవాడిని కాదు, నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి భయంలో చెప్పేశాను. పదవా నువ్వు లోపలికి పోదా. పదరా నవ్వు. ఏంటి సత్తుపండు, మీ కుటుంబ విషయాలు నాకెందుకు రా బాబు? ఎప్పుడు లేని కంగారు వెళ్తున్నాడేంటి? నా కొడుకు కాదో చెప్పవే. ఏంటి అలా వణుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నావు? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? నిన్ను చూస్తే నేను ధైర్యంగా ఉంటాను, నువ్వు భయపడిపోతే నా పరిస్థితి అయిపోవాలే. అది కాదండి, 10 రూపాయల గురించే మర్డర్ జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సత్తిపండు 10 లక్షలు తీసి ఆ దొంగకిచ్చావు, ఆయన ఊరుకుంటారా? ఇంకొకడికి నీ కొడుకే కాదని ఏదేదో చెప్పావు, ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఏదో చేయకముందే వాళ్ళనే మనం ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తారండి చెప్తా? నువ్వు అగ్గిపెట్టె పట్టుకో, అగ్గిపెట్టె పట్టుకో. కిరోసిన్ స్మెల్ వస్తుందేంటి? కిరోసిన్ వాసన వస్తుందేంటి? ఏంటి కిరోసిన్? కిరోసిన్ మామూలు వాసన. మీరు నన్ను వేసేక ముందే నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. ఎందుకు వేస్తారు మిమ్మల్ని? ఆ కొడుకుని చూడగానే నన్ను వేసాలని ఆలోచన వచ్చినా రావచ్చు నీకు. నువ్వు ఏదైనా కొత్త ల్యాండ్ చూసావు అనుకో, నన్ను చంపేయాలని కోరిక కలిగినా కలగచ్చు నీకు. అందుకే మీకు ఆలోచన రాకముందు నేనే మిమ్మల్ని వేసేస్తాను. నీకు దండం పెడతానరా? వాడు నాకు కొడుకు కాకపోయినా పర్లేదురా, నిన్నేం చెయ్యవురా. నేను ఎలా నమ్ముతాను 10 రోజులుగా మర్డర్ జరుగుతున్న కాలం ఇది, ఎలాంటిది నన్ను చంపారని గ్యారంటీ ఏముంది? నువ్వు గీకరాగట్లేదు. అది ఎలగట్లేకపోతే ఏంటి లైటర్ ఇది? వాళ్ళ ఇంట్లో మనం ఉందాం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనమే అటాక్ చేద్దాం. వాడింట్లో నువ్వు ఉండు, వీడింట్లో నేను ఉంటా. ఇంటి పక్కన ఎలా తయారవేంట్రా దరిద్రుడ? మీరు భయపడుతున్నారా, మమ్మల్ని భయపడుతున్నారా మాకు తెలియడం లేదు. ఇది నా ఇంట్లో